క్వశ్చన్ నెంబర్ వన్ చార్మినార్ను ఎవరు నిర్మించారు ఆప్షన్ ఏ ఔరంగజేబు ఆప్షన్ బి కాసిం రిజ్వి ఆప్షన్ సి అక్బర్ ఆప్షన్ డి కులీ కుతుబ్ షా ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కులీ కుతుబ్ షా శతాబ్దాలు గడిచిన తరగని ఆకర్షణలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న అద్భుతమైన నిర్మాణం చార్మినార్ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది నవాబుల చారిత్రక సౌదాల్లో ఒక్కటైన చార్మినార్ నిర్మాణం వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి చార్మినార్ అంటే నాలుగు స్తంభాలు కలిగినది అని అర్థం స్మారక చిహ్నంగా నిర్మించిన ఈ కట్టడం ప్రస్తుతం హైదరాబాద్ నగరంకు ప్రపంచ ప్రఖ్యాత చిహ్నంగా పేరుగాంచింది చార్మినారు నిర్మించిన మహ్మద్ కులీ కుతుబ్ షా కూడా నాలుగవ కుతుబ్షాహి రాజు కావడం విశేషం క్వశ్చన్ నెంబర్ టూ హైదరాబాద్ లేదా భాగ్యనగరము ఎవరి జ్ఞాపకార్థము పేరిడబడినది ఆప్షన్ ఏ నందిని ఆప్షన్ బి భారతి ఆప్షన్ సి భాగమతి ఆప్షన్ డి రుద్రమతి ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భాగమతి మహమ్మద్ కులీ కుతుబ్షా బాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత ఆవిడ పేరు మీదనే భాగ్యనగర్ అని పేరు పెడతాడు పెళ్లైన తర్వాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా అనగా హైదర్ యొక్క నగరంగా ప్రసిద్ధి చెందింది క్వశ్చన్ నెంబర్ త్రీ వికటకవి అను మారు పేరు కలిగి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవిగా ఉండిన కవి ఎవరు ఆప్షన్ ఏ పింగళి ఆప్షన్ బి పెద్దన్న ఆప్షన్ సి తెనాలి రామకృష్ణ ఆప్షన్ డి వీరభద్రుడు ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తెనాలి రామకృష్ణ తెనాలి రామలింగని స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని గార్లపాడు విజయవాడ చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది గ్రామం తెనాలి నుంచి నంది వెలుగు మీదుగా గుంటూరు వెళ్తుంటే జాతీయ రహదారిగా కనిపిస్తుంది ఈ పల్లెటూరు శివారాధన చేసే గార్లపాటి రామయ్య లక్ష్మమాంబ దంపతులకి పద్నాలుగు వందల తొంభై ఐదులో రామలింగడు జన్మించాడు ఉద్భటారాజ్య చరిత్రం అనే కావ్యంతో ఆయనకి కీర్తి ప్రతిష్టలు పెరిగాయి తర్వాత వైష్ణవం వైపు మొగ్గు చూపిన రామలింగుడు తిమ్మరసు సాయంతో రామకృష్ణ కవి పేరుతో విజయనగర సామ్రాజ్యంలోని రాయలవారి భువన విజయంలో స్థానం పొందారు పదిహేను వందల ఇరవై నుంచి పదిహేను వందల ముప్పై దాకా అష్టదిగ్గజ కవుల్లో ఒక్కరిగా వెలిగిపోయారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ భాగవతమును రచించినది ఎవరు ఆప్షన్ ఏ నన్నె చోడు ఆప్షన్ బి తిమ్మన్న ఆప్షన్ సి బమ్మెర పోతన ఆప్షన్ డి కేతన ది రైట్ ఆప్షన్ సి బమ్మెర పోతన బమ్మెర పోతన తెలుగులో రాసిన ఆంధ్ర మహాభాగవతం అనేక ప్రత్యేకతల సమాహారం వినోదం పేరిట విపరీత ధోరణులు చలామణి అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే భాగవత పద్యానికి మించిన అమృతం ఔషధం లేదన్నది విఘ్నుల మాట క్వశ్చన్ నెంబర్ ఫైవ్ లేపాక్షి దేవాలయము ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉన్నది ఆప్షన్ ఏ ఆదిలాబాద్ ఆప్షన్ బి అనంతపూర్ ఆప్షన్ సి వరంగల్ ఆప్షన్ డి ఖమ్మం ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనంతపూర్ లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ప్రధాన క్షేత్రం ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం రావణాసురుడు సీతను అపహరించుకొని ఈ ప్రాంతంలో వెళుతూ ఉంటే ఈ కూర్మ పర్వతం పైన జటాయువు అడ్డగిస్తుంది రావణుడు ఆ పక్షి యొక్క రెక్కలు నరికివేయగా ఈ స్థలంలో ఆ పక్షి పడిపోయింది ఆ పెమ్మట సీతాన్వేషణలో ఈ స్థలానికి వచ్చిన శ్రీరాముడు జటాయువును తిలకించి జరిగిన విషయాన్ని పక్షి నుండి తెలుసుకుని తర్వాత ఆ జటాయువు పక్షికి మోక్షమిచ్చి లే పక్షి అని ఉచ్చరిస్తాడు లే పక్షి అను పదమే క్రమక్రమంగా లేపాక్షి అయినట్టు ఇక్కడి ప్రజలు అంటున్నారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు ఆప్షన్ ఏ సముద్రగుప్తుడు ఆప్షన్ బి తిలక్ ఆప్షన్ సి దాదాబాయి నవరోజీ ఆప్షన్ డి పటేల్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సముద్రగుప్తుడు భారతదేశాన్ని పాలించిన గుప్తరాజు వంశీయులలో ప్రముఖ చక్రవర్తి సముద్రగుప్తుడు క్రీస్తు శకం మూడు వందల ముప్పై నుండి మూడు వందల డెబ్భై ఐదు వరకు ఈయన పరిపాలన సాగింది తన తండ్రి ఒకటవ చంద్రగుప్తుని తర్వాత శకం మూడు వందల ముప్పై సంవత్సరంలో పట్టాభిషిక్తుడైనాడు పరాక్రమవంతుడు వీరుడైన సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశాన్ని జయించి దక్షిణ పదం వైపు తిరిగాడు అప్పట్లో వేంగి దేశాన్ని హస్తివర్మ కాంచీపురాన్ని విష్ణుగోపుడు పరిపాలించేవారు వీరిని కూడా జయించాడు సముద్రగుప్తుడు అశ్వమీద యాగం చేశాడని దానికి గుర్తుగా బంగారు నాణాలను ముద్రించి వాటిపై రాజధి రాజ అప్రతిహాత యోధ అని తన బిరుదు నామాలు చెక్కించాడని పండితుల మాట సముద్రగుప్తుడు కళా పోషకుడు దాన కళా విశారణుడని అలహాబాదు శిలాశాసనం ద్వారా తెలుస్తుంది సముద్రగుప్తుని కీర్తి ఆనాడే విదేశాలకు కూడా వ్యాపించింది సముద్రగుప్తుని పట్టమహిషి దత్తాదేవి వలన రామగుప్తుడు చంద్రగుప్తుడు అని ఇరువురు కుమారులు జన్మించారు వీరిలో చంద్రగుప్తుడు భారతదేశ చక్రవర్తిగా పేరు పొందాడు క్వశ్చన్ నెంబర్ సెవెన్ షానమాను రచించిన పర్షియన్ కవి ఆప్షన్ ఏ ఫిరదౌసి ఆప్షన్ బి బాబర్ ఆప్షన్ సి ఔరంగజేబు ఆప్షన్ డి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఫిరదీ తొమ్మిది వందల డెబ్బై ఏడులో ఫిరౌసి షానామా రాయడం ప్రారంభించి పది పది మార్చి ఎనిమిదిన పూర్తి చేశాడు షానామా కవిత్వంలోనూ చరిత్ర రచనల్లోనూ అత్యంత ప్రముఖమైనదిగా నిలిచిపోయింది ఈ రచన ఫిరదౌసి అతని సమకాలీనులను పూర్వీకులు ఇరాన్ ప్రాచీన చరిత్ర అని దేన్ని భావించారో ఆ వృత్తాంతానికి కవిత్వాత్మక రూపంగా నిలిచింది ఈ వృత్తాంతాన్ని గద్య రూపంలో రాసిన రచనలు అనేకం ఉన్నాయి అబు మన్సూరి షానామా ఈ తరహా గద్య రచనలకు ఒక ఉదాహరణ షానామా మొత్తంగా చూస్తే పూర్తిగా ఫిరదౌజీయే కల్పించిన రచన కొద్ది భాగమే అది మొత్తం షానామాలో అక్కడక్కడ చెదురు మధురుగా కనిపిస్తూ ఉంటుంది